ఇంటింటికి ఆరోగ్యం అన్న ముఖ్య సూత్రంతో ప్రతిమ ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చన్నమనేని వికాసరావు పేర్కొన్నారు. కూనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తుల నుండి విశేషమైన స్పందన లభించింది. ప్రతిమ ఆసుపత్రికి చెందిన పలువురు వైద్యులు శిబిరానికి తరలి వచ్చి గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందులను కూడా అందజేశారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చన్నమనేని వికాసరావు మాట్లాడుతూ ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారికత కోసం పుట్టు మిషన్లు పంపిణీ, ప్రజా ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్, ఉచిత అంబులెన్సులు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేసుకుంటామని తెలిపారు. కాగా నిజామాబాద్ గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించిందని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా శిబిరాలు ఏర్పాటు చేస్తామని వికాసరావు తెలిపారు. మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ప్రతిమా తరఫున వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది మేము ఒక పెద్ద మొబైల్ హాస్పిటల్ లాగా, ఒకటి 5 కోట్లది గల ఒక మొబైల్ అంబులెన్స్ లాగా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల టెస్టులు అవన్నీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అన్ని ఈవెన్ మన స్కానింగ్లు, తర్వాత బ్లడ్ టెస్ట్లు, రక్త పరీక్షలు, వేరే పరీక్షలన్నీ దాంట్లో మనం నిర్వహించవచ్చు. ఇవన్నీ, ఈ సేవలన్నీ గ్రామ ప్రజలు ఇవాళ ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. ఇక్కడ మా డాక్టర్ల బృందం, ఒక 15 మంది డాక్టర్ బృందం ఉంది. అన్ని రకాల విభాగాల నుంచి, జనరల్ మెడిసిన్, సర్జరీ, తర్వాత ఆప్టమాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఇట్లా అన్ని విభాగాల నుంచి డాక్టర్లు అందరూ వచ్చినారు. వాళ్ళ చూసి ఎవరికైతే ఏ సమస్యలో దాని తగ్గట్టు వాళ్ళ పరీక్షలు రాయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఏవైతే మనం చేయలేము, ఇంకా కొంచెం హై లెవెల్ నుంచి చేయాలి, లేకపోతే ఇంకేమైనా వేరే స్పెషలిస్ట్ చూడాలంటే, లేకపోతే మన శస్త్రచికిత్స కనుక ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళు ప్రతిమ హాస్పిటల్కి, మళ్ళీ మా బస్ వారిని అందరు అక్కడ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అంతా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఎన్నో 25 నుంచి 30 దాకా వైద్య శిబిరాలు ఇట్లా భీమవాడ నియోజకవర్గంలో ఇప్పటికీ నిర్వహించినాము. ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎందుకంటే చాలా మందికి మేము ఈ విధంగా 100 మందికి సేవలు అందించగలుగుతున్నాము. ఇది కాకుండా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎట్లయితే మినరల్ వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే ఓపెన్ జిమ్స్, తర్వాత మహిళలకు ప్రత్యేకంగా పుట్టు మిషన్ల పంపిణీ అనేది ఇప్పటికీ మేము 2 మండలాల్లో చేయడం జరిగింది. భీమవాడ రూరల్ మండల్లో చేస్తాము, తర్వాత రుద్రంగిలో కూడా చేస్తాము, నెక్స్ట్ కోనరావులో కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది కాకుండా మహిళలకి ఆర్థికంగా వాళ్ళ స్వయం ఉపాధి కింద ఏమైనా కనుక చేసుకోవాలని అనుకుంటే దానికి కూడా మేము చెందుర్తి మండలంలో ఒకరికి అట్లా మ్యాచింగ్ సెంటర్ పెట్టుకోవడానికి హెల్ప్ చేసినాము. అదేవిధంగా ఒక చిన్న రైస్ మిల్, మినీ రైస్ మిల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏమైనా చిన్న స్మాల్ స్కేల్ గా ఏమైనా పదార్థాలు తయారు చేయడం, అటువంటి ఏమైనా స్మాల్ స్కేల్ చిన్నగా పేపర్ ప్లేట్ మెషిన్ ద్వారా ఏమైనా చేసుకోవడము, ఎంబ్రాయిడరీ అట్లాంటివి ఏమైనా కనుక చేసుకోవాలనుకున్నా గానీ వాటికి కూడా సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కొండ్రపేట్ మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించినాం. డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గర అనే నినాదంతో ఈరోజు ఇక్కడ వచ్చినాం. ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన క్రియేట్ చేసినాం. మరి మంచి ఆరోగ్యానికి మరి 3 సూత్రాలని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి ఆలోచనలని చెప్పడం జరిగింది. ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన క్రియేట్ చేసుకుంటూ జీవనశైలి వ్యాధులు రాకుండా మరి ఎన్నో మన చెడు అలవాట్లు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. ప్రతిభ ఫౌండేషన్ మరి ఆరోగ్య సేవలు చేసుకుంటూ పోతుంటూ ఇతర కార్యక్రమాలు పడుతుంది. ముఖ్యంగా అంబులెన్స్ వితరణ చేయడం జరిగింది. దాదాపు 10 అంబులెన్స్లు ప్రతిష్టన్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది. మహిళా సాధికారితకి కుట్టు మిషన్ల పంపిణీ చేయడం జరిగింది. స్వయం ఉపాధి కోసం వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే కాకుండా మరి ఓపెన్ జిమ్ ఇనాగ్రేషన్ కూడా ఈ మధ్యలో చేస్తున్నాము. భాగస్వామ్యం అవసరమని ఈ సందర్భంగా చెప్తున్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అందరు కలిసి మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.